హలో ఫ్రెండ్స్, ఎలా ఉన్నారు? బాగున్నారా? నేను కూడా చాలా బాగున్నాను. వెల్కమ్ టు నాగమణి నేచురల్ బ్లాగ్స్. నేను మీ నాగమణి శంకర్. ఈరోజు మన ఛానల్లో మీకు సరికొత్త ఒక టీ రెసిపీ అన్నమాట. అంతకన్నా ముందుగా అందరికీ స్వాతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు. 78వ సంవత్సరం. ఈరోజు మీకు సరికొత్త టీ అన్నాను కదా. టీ స్టాల్ వాళ్ళు ఎంతో టేస్టీగా యమ్మీగా పెడుతుంటారు టీ. అది మసాలా టీ అనమాట, మసాలా గరం గరం చాయ్. ఆ సీక్రెట్ రెసిపీని వాళ్ళు కొన్ని టిప్స్ ఉన్నాయన్నమాట. ఆ టిప్స్ కూడా మీతో షేర్ చేసుకుంటాను. వీడియోని స్కిప్ చేయకుండా చూడండి. వీడియోని వస్తే లైక్ చేయడం మర్చిపోవద్దు. మీ ఫ్రెండ్స్కి కూడా షేర్ చేస్తూ ఉండండి. ఎవరైనా కొత్తగా చూస్తుంటే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈ టీ అసలు ఎవరికి ఇష్టం ఉండదు చెప్పండి? అందరికీ చాలా ఇష్టం కదా. మార్నింగ్ అయితే టీ కావాలి. రండి చూద్దాం. ఈ ముగ్గు అయితే ఈరోజు అమ్మ వేశారనమాట. ఇండిపెండెన్స్ డే సందర్భంగా ఫ్లాగ్ వేశారు. ఈ డిజైన్ మొత్తం అమ్మ వేశారు. నచ్చిందా మీకు? చూడండి, చాలా బాగుంది కదా. అలాగే వరమహాలక్ష్మి వ్రత శుభాకాంక్షలు అండి. ఆ వరమహాలక్ష్మి దేవి మనందరి మీద చల్లని చూపులు ఉంచి మనందరి కోరికలు నెరవేరాలని, కోరిన వరాలు ఇచ్చే కొంగు బంగారు తల్లిని మనసారా మనం వేడుకుందాము. ఓకేనా? రండి టీ రెసిపీ ఏంటో చూద్దాము. తర్వాత ఫస్ట్ ఏం చేయాలంటే మనం స్టవ్ వెలిగించి టీ గిన్నె పెట్టుకొని, ఇప్పుడు నేను ముగ్గురికి సరిపడా టీ చేస్తున్నాను అనమాట. 2 గ్లాసులు ఒకే కొలతగా తీసుకోవాలి. 2 గ్లాసులు వాటర్ తీసుకోండి. ఆ తర్వాత ఇది హీట్ అయ్యేటప్పుడు వాటర్ హీట్ అవుతూ ఉంటుంది కదా, అప్పుడు చిన్న అల్లం ముక్కని మెత్తగా దంచుకోవాలన్నమాట. కచ్చాపచ్చాకైనా సరే దంచుకొని, ముక్కలు కట్ చేసి వేసే కన్నా ఇలాగ దంచి వేసుకుంటేనే టేస్ట్ బాగుంటుంది. ఫ్లేవర్ అనేది కిందకి బాగా వస్తుంది అన్నమాట టీలోకి. కచ్చాపచ్చాగా దంచిన తర్వాత టీ అది డికాషన్ కొంచెం వేడవుతూ ఉంటుంది కదా, ఆ వేడయ్యేటప్పుడు దీన్ని వేద్దాము నీళ్ళలో. ఆ తర్వాత 5-6 మిరియం గింజలు, మీకు నచ్చితే దాల్చిన చెక్క కూడా వేసుకోవచ్చు, 1 లవంగం మొగ్గ, తర్వాత 2 యాలకులు అనమాట. చూడండి, నేను 5-6 మిరియాలు తీసుకున్నాను. ఇది లవంగం మొగ్గ, 2 యాలకులు. వీటిని కచ్చబచ్చగా బాగా దంచి ఆ మరుగుతున్న టీ డికాషన్లో వేద్దాము. అల్లం అయితే ఫస్ట్ బాగా మరుగుతుంది కదా. ఇది చాలా టిప్స్ ఉన్నాయండి. ఇది టీ స్టాల్ వాళ్ళు ఏంటంటే అసలు చాలా బాగుంటుంది ఈ మసాలా టీ. తాగుతుంటే ఎంతో ఉదయం లేవగానే గరం గరంగా ఒక చాయ్ మన గొంతులో అలా పడుతూ ఉంటే ఎంతో టేస్ట్ బాగుంటుంది కదా. ఇప్పుడు ఇది బాగా మరుగుతుంది అనమాట. 5 మినిట్స్ మరిగించుకోవాలి. ఆ తర్వాత మీరు ఏ టీ పొడి ఏదైతే వాడతారో దాన్ని 2 టీ స్పూన్లు వేసుకోండి. నేనైతే చక్కెర గోల్డ్ వాడతాము మేము ఇప్పుడు. ఇక ఇది కూడా 5 మినిట్స్ బాగా మరగాలి. ఇది మరుగుతూ ఉంటే మంచి స్మెల్ వస్తుంది చూడండి, ఎర్రగా దిగింది అనమాట డికాషన్ అట్లాగా బాగా వచ్చేసింది. ఆ తర్వాత మనం ఇదే గ్లాస్తో తీసుకున్నాం కదా వాటరు, తర్వాత 1 గ్లాసు పాలు అనమాట. ఈ పాలు ఇట్లాగ పోసిన తర్వాత బాగా ఇలా తిప్పుతూ ఉండాలండి. మీకు టిప్ చెప్తానన్నా కదా ఇదే అనమాట. దీన్ని బాగా జాగ్రత్తగా గుర్తుపెట్టుకోండి. టీ టేస్ట్ అనేది ఎక్కడ వస్తుంది అంటే మనం టీని ఇలా బాగా కలబెట్టాలి, మరిగించుకోవాలి 1-5 మినిట్స్. ఆ 5 మినిట్స్ ఇలా కలుపుతూ ఉంటే పైకి కిందకి ఇలాగా కొట్టాలంట గెరటితోటి. అప్పుడే అది చిక్కదనం వస్తుంది, ఫ్లేవర్స్ అన్నీ టీ బాగా అబ్జర్వ్ చేసిద్దంట. టీ స్టాల్ వాళ్ళ సీక్రెట్ ఇదే అనమాట. వాళ్ళు చాలా పలచగా పెట్టినా సరే టీ ఎంతో టేస్టీగా ఉంటుంది. సో వాళ్ళు మీరు చూసినట్లయితే ఎక్కడైనా టీ స్టాల్లో గమనిస్తే ఇలాగా గరిటితో తిరగొడుతూ ఉంటారనమాట. ఆ టీ పొడి అనేది బాగా టీలోకి వస్తుంది అనమాట. ఓకేనా? ఇప్పుడు ఇక పంచదార టీని నేను గ్లాసులో పోస్తున్నాను. మరిగింది కదా. మార్నింగ్ ఇలాగా టీని మనం తాగుతూ ఉంటే చాలా బాగుంటుంది. ఇప్పుడు నేను పంచదారని మీకు పంచదార చూపించలేదు కదా, పంచదార చూపిస్తున్నాను చూడండి. 1 టేబుల్ స్పూన్ వేస్తున్నాను అనమాట. ఎందుకంటే మరి తీపి ఎక్కువగా తాగకూడదు. ఇది ఫ్లేవర్స్ అన్నీ వేసాం కదా, ఘాట్గా ఉండాలన్నమాట. మసాలా చాయ్ అంటే ఘాట్గా ఉండాలి కాబట్టి కొంచెం చక్కెర తీపిదనం తక్కువగానే వేసుకోండి. మీకు లేదు మాకు తీగ కావాలంటే ఇక మీరు ఆ ఫ్లేవర్ని మిస్ అవుతారు గరం గరంగా. సో అందుకనేసి తక్కువగా వేసుకోండి. ఓకే, నా నచ్చిన వీడియో. థ్యాంక్ యూ అండి.